బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఫైనల్గా టాప్ ఫైవ్లో స్థానం దక్కించుకుంది హర్యానా గ్లోరీ మొదటి నుంచి ఆట మీద పూర్తి ఫోకస్గా ఉంటూ వచ్చిన హర్యానా టాప్ ఫైవ్కి పక్కా వస్తుందని అందరూ అంటూ ఉన్నారు అలాగే ఆమె ఫైనల్కి చేరుకునింది ఇక మిగిలిందల్లా టాప్ వన్ టూలో ఉండడమే హర్యానా డేరింగ్ ఆమె టాస్క్లో ఆడే విధానం బట్టి ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేశాయి అయితే ఇప్పటి వరకు ఒక ఆట ఆడితే ఈ వారం రోజులు మరో ఆట ఆడాలి తన టఫ్ ఫైట్తో హౌస్ మేట్స్ని ఇబ్బంది పెట్టిన ఆర్యానా ఇప్పుడు ఆ హౌస్ మేట్స్ని మప్పించేలా చేయాలి అంటే ఇప్పటి వరకు టైటిల్ కోసం హౌస్ మేట్స్తో కొద్దిగా సీరియస్ యాటిట్యూడ్ చూపించిన ఆర్యానా ఇక మీదట వారితో క్లోజ్గా మూవ్ అయితే చాలు మిగతా కథ బయట ఉన్న ఆమె ఫాలోవర్స్ చూసుకుంటారు అనవసరంగా ఆమె వేరే వారితో గొడవ పడితే మాత్రం ఆమె బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది సో హర్యానాకు ఈ వారం చాలు ఇంపార్టెంట్ అని చెప్పాలి ఇప్పటికీ పంతొమ్మిది మందిలో ఆమె టాప్ ఫైవ్లో స్థానం దక్కించుకుంది ఇప్పటి వరకు సోలోక సత్తా చాటుతూ వచ్చిన హర్యానా ఇక మీదట కూడా అలాగే ఉంటూ హౌస్ మేట్స్ను బుట్టలో వేసుకుంటే మాత్రం తప్పకుండా టాప్ టూలో ఉంటుందని అంటున్నారు అంతేకాదు ఈ వారం జరిగిన సోహల్ హర్యానా ఫైట్లో హర్యానాకి సరైన న్యాయం జరగలేదని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అవి ఓటింగ్ ద్వారా రప్పించి ఆమెను టాప్ టూలో ఉండేలా చేస్తే బెటర్ అని అనొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి